ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ వారు ఉగాది సందర్భంగా ఏ కోర్స్ అయినా కేవలం 200 రూపాయలకే ఇస్తున్నారు. మీకు నచ్చిన సబ్జెక్ట్ని కోర్సులో భాగంగా తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 1 నెల నుంచి 12 నెలల వ్యవధి కలిగినటువంటి కోర్సులపై ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఈ నెల 21 నుంచి 25 వరకు మాత్రమే ఉంటాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం 5000 వేకెన్సీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు వారి సొంత రాష్ట్రంలోనే ఈ జాబ్ను అయితే పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. హోమ్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 5000 వేకెన్సీలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. అప్రెంటిస్ కొరకు మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అనే ఆధారంగా మనకి 5000 రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి 23/2023 నుంచి. మనకి చివరి తేదీగా 3/4/2023, అంటే April 3వ తేదీలోగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టెంటేటివ్గా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. April 2nd వీక్ని అయితే మనకి ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మొత్తం వేకెన్సీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. రీజియన్ వారీగా మరియు రిజర్వేషన్ల వారీగా, స్టేట్స్ వారీగా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం వేకెన్సీలు అయితే ఇచ్చారు. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా వేకెన్సీలు అయితే ప్రకటించారు. హైదరాబాద్ రీజియన్లో మొత్తం 65 పోస్టులు, వరంగల్ రీజియన్లో 41 పోస్టులు, మొత్తం 106 అయితే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డాయి. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ రీజియన్లో 41 పోస్టులు, గుంటూరు రీజియన్లో 60 పోస్టులు, విశాఖపట్నం రీజియన్లో 40 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 141 అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే నిర్వహిస్తున్నారు. మనకి వివిధ రాష్ట్రాల్లో కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేసి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ విషయానికి వస్తే మనకి 20 సంవత్సరాలు ఉండి 28 సంవత్సరాల లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్గా అయితే మనకి 31/3/2023 March 31వ తేదీని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడి వారికి రిజర్వేషన్స్ అయితే ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వవాలెంట్. మనకి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, దానికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ ద్వారా ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మిగతా కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ మే గివ్ ప్రిఫరెన్స్ ఫర్ 3 డిస్ట్రిక్ట్స్ వైల్ అప్లయింగ్, హౌఎవర్ అలాట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ నీడ్ ఆఫ్ బ్యాంక్ అండ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్. మనకి సొంత రాష్ట్రంలో ఏవైనా 3 జిల్లాలైతే మీరు ఎంచుకోవచ్చు. అందులో మొదటిగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అక్కడ మీకు అందుబాటులో లేకపోతే వేకెన్సీలు మనకి బ్యాంక్ వారు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడ మీరైతే ఈ జాబ్ని అయితే చేయాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే నిర్వహిస్తారని చెప్పావు కదా, అది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లియబిలిటీ ప్రోడక్ట్స్ అండ్ బేసిక్ రిటైల్ అసెట్ ప్రోడక్ట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మరియు బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అనే సబ్జెక్టులపై మీకైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించి డ్యూరేషన్ అలానే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డులో తెలియజేయడం జరుగుతుంది. మనకి ఏదైతే పోస్టింగ్ ఇస్తారో ఆ రాష్ట్రంలో మీకు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీ 8th క్లాస్ లేదా 12th క్లాస్ లేదా 12th క్లాస్లో మీరు 1 ఆఫ్ ద సబ్జెక్ట్గా ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే చదివి ఉండాలి.
మనకి 10th క్లాస్లో ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూ. ఇంకా మనకి రిజర్వేషన్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి, పీడబ్ల్యూబీడీ వారికి రిజర్వేషన్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అయితే రిజర్వేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా అప్రెంటిస్ని ఓన్లీ 1 ఇయర్కి అయితే ఎంగేజ్ చేస్తున్నారు, 1 సంవత్సరం పీరియడ్కి గాను మీరైతే రిక్రూట్ చేయబడతారు. అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా మీరైతే సెలెక్ట్ కాబడితే మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బ్యాంక్ వారు ఇచ్చే మొదలగు రిక్రూట్మెంట్లో మీకైతే వెయిటేజ్ ఇస్తారు యాజ్ పర్ రిక్రూట్మెంట్ పాలసీ ఆఫ్ ద బ్యాంక్స్ యాజ్ అమెండెడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. మీకు బ్యాంక్ వారు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా సెలెక్ట్ కాబడితే. అలానే మనకి దీని ద్వారా సెలెక్ట్ కాబడిన వారికి స్టైఫండ్ అయితే ఇస్తున్నారు. మనకి రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లో మీకు పోస్టింగ్ వస్తే 10,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది, అదే అర్బన్ బ్రాంచెస్లో అయితే 12,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది, మెట్రో బ్రాంచెస్లో అయితే 15,000 రూపాయల స్టైఫండ్ అయితే వస్తుంది. దీంతోపాటుగా మీరు ఆఫీస్ పర్పస్ మీద ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే డిఐఎం అలవెన్స్ అయితే ఉంటుంది. రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లో అయితే 225 రూపాయలు ఇస్తారు, అర్బన్ బ్రాంచెస్లో అయితే 300 రూపాయలు ఇస్తారు, మెట్రో బ్రాంచెస్లో అయితే 350 రూపాయలు మీకు డిఐఎం అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకు రిలాక్సేషన్ అయితే ఉందని చెప్పుకున్నాం. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి నాన్ క్రిమి లేయర్ అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు, అలానే మిగతా వివిధ రకాల రిజర్వేషన్స్ అయితే ఇచ్చున్నారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏజ్కి మరియు క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, 31 మార్చిలోగా మీరైతే ఆ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా అందరూ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి జిఎస్టీ అనేది 18% ఉంటుందని వీరు క్లియర్గా చెప్పారు అప్లికేషన్ ఫీజులో. ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది, ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏప్రిల్ 2nd వీక్లో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పారు కాబట్టి దానికైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.